limit n tends to infinity 1 by n plus 1 by n plus 1 plus 1 by n plus 2 and so on up to 1 divided by 2n. Term clear up there. 1 divided by 2n. So ante n plus 1 n chesthe 2n vachindi. So deene value ante find out cheyali. So first deene chesi so general formula loki summarize chestunnanu. So summation rasthunnanu. So summation 1 divided by so starting term n undi kaabatti n plus తర్వాత ఈచ్ వేరియబుల్ వేరీ అవుతుంది కాబట్టి వేరియబుల్ పారామీటర్ ఆర్ సో వేర్ ఆర్ ఈక్వల్ టు జీరో సో జీరో నుంచి స్టార్ట్ అవుతుంది వన్ టూ త్రీ అప్ టు ఎంతవరకు వెళ్తుంది ఇక్కడ ఎన్ ప్లస్ ఎన్ ఉంది అంటే అప్ టు ఎన్ వరకు సో లాస్ట్ టర్మ్ క్లియర్ అబ్జర్వ్ చేయాలి మీరు అప్ టు ఎన్ సో లిమిట్ ఎన్ టెన్స్ టు ఇన్ఫినిటీ సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఏం చూస్తున్నానంటే ఎన్ని కామన్ తీసుకున్నాను sigma r equal to 0 n 1 divided by 1 plus r by n into 1 by n so limit n tends to infinity x equal to r by n next lage dx equal to 1 by n లోకి కన్వర్ట్ చేసుకో చేంజ్ చేసుకోవాలి ఇక్కడ టర్మ్స్ ని సో x equal to r by n అయింది నెక్స్ట్ లాగే dx equal to 1 by n అయింది సో సమేషన్ ఆఫ్ r equal to 0 to n లిమిట్ n tends to 0 అంటే దీని మీనింగ్ ఇంటిగ్రేషన్ సో కాబట్టి ఇంటిగ్రేషన్ సో లిమిట్స్ లోయర్ లిమిట్ అక్కడ r equal to 0 ఉంది r equal to 0 సబ్స్టిట్యూట్ చేశాం అనుకోండి x వాల్యూ ఎంత వస్తుంది 0 by something వాల్యూ 0 వస్తుంది నెక్స్ట్ లాగే అప్పర్ లిమిట్ వాల్యూ కూడా ఎన్ ఉంది సో ఎక్స్ ఈక్వల్ టు ఎన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ సబ్స్టిట్యూట్ చేస్తే ఎన్ బై ఎన్ వాల్యూ వన్ వస్తుంది సో కాబట్టి లిమిట్ ఇక్కడ వన్ వస్తుంది వన్ డివైడెడ్ బై సో వన్ డివైడెడ్ బై వన్ ప్లస్ ఆర్ బై ఎన్ వాల్యూ ఎక్స్ అనుకున్నాము తర్వాత వన్ బై ఎన్ వాల్యూ డిఎక్స్ ఈ ఫార్మాట్ వచ్చింది దీన్ని మనం ఇంటిగ్రేట్ చేస్తాము సో దీని ఆల్రెడీ నోన్ ఫార్మాట్ వన్ బై ఎక్స్ అంటే లాగ్ ఎక్స్ రాస్తాం కాబట్టి లాగ్ ఆఫ్ 1 plus x limits 0 to 1. So upper limit log of 1 plus 1, lower limit log of 1 plus 0. Value log 2 minus log 1. So log 1 value 0. What the final answer is the same thing log 2. Limit n tends to infinity 1 by n plus 1 divided by n plus 1 and so on 1 divided by 3n. So then above cherry last term manu. So just along the n plus 2n format only. Up to n term 2n only. So cover to the ni summation log convert chest. So summation 1 divided by n plus r where r equal to 0. So up to మనకి ఏం కావాలి n plus r ఉంది r వాల్యూ ఎంత ఉండాలి ఎండ్ వాల్యూ 2n ఉండాలి సో కాబట్టి ఎండ్ లిమిట్ వచ్చేసి ఏం చేయాలి 2n సబ్స్టిట్యూట్ చేయాలి మీరు కంపల్సరీ లాస్ట్ లిమిట్ ని అబ్జర్వ్ చేయాలి లాస్ట్ టర్మ్ ని 2n లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ సో రిమైనింగ్ నార్మల్ ఫార్మాట్ n ని కామన్ తీసుకున్నాను 1 డివైడ్ బై 1 ప్లస్ r బై n ఇంటూ 1 బై n సమ్మేషన్ r equal to 0 to 2n limit n tends to infinity so again x equal to r by n dx equal to 1 by n so substitution అనుకోండి limit integration so lower limit r equal to 0 ఉంది r equal to 0 substitute చేస్తే x value చేసి వస్తుంది 0 వస్తుంది next 2n ఉంది maximum value 2n so 2n by n value so x equal to 2n by n value 2 so upper limit x equal to వస్తుంది upper limit value 2 వస్తుంది కాబట్టి upper limit value ఇక్కడ 2 సబ్స్టిట్యూట్ చేయాలి సో లిమిట్స్ దగ్గర చాలా కేర్ఫుల్ గా ఉండాలి నెక్స్ట్ డివైడ్ బై 1 ప్లస్ r బై n r బై 1 అంటే వాల్యూ ఏం చేసి ఏంటి x నెక్స్ట్ 1 బై n ప్లేస్ లో dx సో స్టాండర్డ్ ఫార్ములా 1 బై 1 ప్లస్ x log of 1 plus x.
limits 0 to 2, upper limit log of 1 plus 2 minus lower limit log of 1 plus 0. So log 3, log 1, log 1 value is 0, got final answer which is nt log 3. So మీరు అబ్జర్వ్ చేయాల్సిన ప్రాబ్లంలో సో ఎండ్ వాల్యూ కంపల్సరీ అబ్జర్వ్ చేసుకోవాలి. ప్రీవియస్ కేసులో ఎన్ ప్లస్ ఎన్ ఉంది కాబట్టి ఓన్లీ సో అక్కడ ఆర్ ఈక్వల్ జీరో టు ఎన్ రాసాము. ఇక్కడ త్రీ ఎన్ ఉంది కాబట్టి టూ ఎన్ రాసాము. ఇక్కడ టూ ఎన్ ఉంది కాబట్టి అప్పర్ లిమిట్ వాల్యూ కూడా టూ వచ్చింది. సో లిమిట్స్ కూడా కొద్దిగా కేర్ఫుల్గా మీరు ఐడెంటిఫై చేయగలగాలి.